హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయం ఇదు శాస్త్రాలయాలతో ప్రసిద్ధి చెందింది. అరణ్యాల మధ్యలో శబరిమలైకి ఎదురుగా ఉన్న పొన్నంబల మేడలో అయ్యప్ప స్వామి జీవన్ముక్తునిగా ఉంటారు. శబరిమలై అంటే శబరి యొక్క పర్వతం అని అర్థం. కొండల మధ్య కొలువున్న స్వామివారిని దర్శించుకోవాలంటే భక్తులు తప్పనిసరిగా మాలాధారణ చేసుకోవాలి. అయ్యప్ప మాలాధారణ చేసిన భక్తులు 41వ రోజుల పాటు నియమనిష్టలు పాటించాలి. తరువాత ఇరుముడి కట్టుకుని సన్నిధానం చేరి స్వామి దర్శనం చేసుకోవడంతో దీక్ష ముగుస్తుంది. 108 తులసి, రుద్రాక్ష, ఎర్రచందనం, స్ఫటిక మాలతో దీక్ష చేపట్టి ఒకటి ఉపమాలగా లేదా ఏదైనా 2 మాలలు వాటికి మధ్యలో స్వామి అయ్యప్ప లాకెట్ను ధరించాలి. అయ్యప్ప దీక్షను తొలిసారిగా తీసుకున్న వారిని కన్నస్వాములు అని అంటారు. కన్నస్వాములంటే స్వామికి ఎంతో ప్రీతి. అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ సన్నిధానంలో ఒక్క కన్నస్వామి ఉండాలని కోరుకుంటారు. కన్నస్వాములంటే స్వామికి ఎందుకంత ఇష్టం? వీరిని శక్తివంతమైన స్వాములుగా ఎందుకు పరిగణిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అయ్యప్ప గురించి తెలుసుకోవాలి. దత్తాత్రేయుడి భార్య లీలావతి పతిశాపంతో మహిషాసురుడి చోదరి మహిషిగా జన్మించింది. ప్రజలను పట్టి పీడిస్తున్న మహిషాసురుని లోకమాత సంహరించడంతో పతిశాపంతో మహిషిగా పట్టిన లీలావతి రాక్షసులకు రాజుగా సింహాసనం అధిష్ఠించింది. దేవతలపై ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేసి శక్తులు పొందిన మహిషి ప్రజలను హింసించసాగింది. దేవతల కోరిక మేరకు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు అయ్యప్పగా అవతరించి మహిషిని సంహరించాడు. తనకు శాప విమోచనం లభించడంతో అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది. ఆమె కోరికను విన్న స్వామి తిరస్కరిస్తాడు. అయినా ఆమె పట్టు వీడకపోవడంతో తన దర్శనానికి కన్యస్వాములు రానప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని స్వామి మాటిస్తాడు. వారి రాకకు గుర్తుగా శరం గుత్తిలో బాణాలు ఉంచుతారని, అక్కడ ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదో ఆనాడు పెళ్లాడతానని అన్నారు. అంతేకాదు, శబరికొండల్లో నీవు మాలికాపురోత్తమ అనే పేరుతో పూజలందుకుంటావని తెలిపారు. కన్యస్వాములు రాక ఆగడం ఎప్పటికీ జరగదని పరమార్థం. ఎందుకంటే ఇది బ్రహ్మచారి అవతారం. ఇందులో భాగంగానే శబరిగిరికి వచ్చిన కన్యస్వాములు ఎరుమేలి నుంచి తెచ్చిన బాణాలను శరం గుత్తిలో గుచ్చుతారు. ఏట మాలికాపురత్తమ్మ ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ బాణాలను చూసి నిరాశగా వెనుదిరుగుతుంది. మొదటిసారి దీక్ష చేపట్టే వాళ్ళు కన్యస్వాములు, రెండోసారి కత్తిస్వామి, మూడోసారి ఘంటస్వామి, నాలుగోసారి గధాస్వామి, ఐదోసారి తెరుస్వామి, ఆరోసారి గురుస్వాములుగా పిలుస్తారు.